డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థా డెంటల్ ఈరోజు లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం. డెంటల్ హెయిర్ స్కిన్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే టీవీ 9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. డాక్టర్ గారు, కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వబోతుంది, ఈ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎస్, అందరూ భయపడుతున్నారు కొంచెం. కాకపోతే ఏంటంటే, మనం ముందు నుంచి పాటించినట్టే N95 మాస్క్ వాడడం, శానిటైజర్ని ఎక్కువగా యూజ్ చేయడం, ప్రతి 1 అవర్కి 1.5 అవర్కి చేతులు కడుక్కోవడం అనేది మనం రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళతో కూడా చేయించాలి. అట్ ద సేమ్ టైం మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తాం, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తాం, కాబట్టి మేము కూడా మా క్లినిక్స్ని అబ్సల్యూట్గా కరోనా మన లాక్డౌన్ అయిపోయి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, WHO ప్రోటోకాల్స్ ప్రకారం మేము క్లినిక్స్ నడిపిస్తున్నామో ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ఇక్కడ మా దగ్గరికి వచ్చిన పేషెంట్కి కానీ, హాస్పిటల్లో ఏ డాక్టర్కి కానీ కరోనా పాజిటివ్ అనే హిస్టరీ కానీ లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ లేదు. అబ్సల్యూట్గా మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా భయం ఏదైనా ఉంటే కూడా మీరు కాల్ చేసి అడగచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పుడు మేము సేఫ్గా రావచ్చు అని ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకుని క్లినిక్కి రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మేము అందరం వర్క్ చేస్తున్నాం, మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు కూడా. సింపుల్ కోల్డ్ కాఫ్ వస్తే కూడా డాక్టర్స్ ఎవరు క్లినిక్కి విజిట్ చేయట్లేదు, అంత జాగ్రత్తగా ఉన్నారు. సో హ్యాపీగా రండి. కాకపోతే ఏంటంటే, ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడం వల్ల మంచిది కాదు. వస్తే వెళ్తే కరోనా వస్తుందేమో అని ట్రీట్మెంట్కి వెళ్లకుండా అశ్రద్ధ చేయడం వల్ల చాలామంది ఇప్పుడు పేషెంట్లు నష్టపోయారు. ఒక పన్ను లూజ్గా ఉంటే 10 పళ్ళు లూజ్ అయిపోయి, ఒక పన్నుకి పుచ్చిపోయి ఉంటే 10 పళ్ళు పుచ్చిపోయి, చిన్న గడ్డల్లా ఎముకలో పెద్ద పెద్ద గడ్డలు అయిపోయి, ఇలా నెగ్లెక్టెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మేజర్ ఇష్యూస్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయి. సో సేఫ్గా రండి, సేఫ్గా ట్రీట్ చేస్తున్నాము. సో అలాంటి భయం ఏమీ అవసరం లేదు. కాకపోతే మీ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి, వ్యాక్సినేషన్ ప్రిఫర్ చేయండి. వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మేము అందరం తీసుకున్నాము, చాలా సేఫ్గా హెల్తీగా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాము. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుందని అని చెప్తుంటారు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, ట్రీట్మెంట్ ఏంటి? చాలా వరకు చిగుళ్ళ రక్తాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్గా గుర్తించలేకపోవడం ఒకటి, ఎందుకంటే చిగుళ్ళ జబ్బులో పెయిన్ లేకపోవడం రెండో సమస్య. కాకపోతే ఈ బ్లీడింగ్ గమ్స్ మీరు ఒకసారి నోటీస్ చేస్తే చూడండి, ఫస్ట్ చిగుళ్ళలో నెత్తి వస్తుంటుంది, తర్వాత చీమ్ పడుతూ ఉంటుంది, తర్వాత పళ్ళు దూరం జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే పోతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మీకు ఏంటి చిగుళ్ళ జబ్బు, వస్తే ఎలా కనపడుతుంది అనేది బేసిక్ ఐడియాలజీ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. మీకు చిగుళ్ళ జబ్బు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎవరి నోట్లో అన్నా ఇలా ఉంటుందండి, చిగుళ్ళన్నీ వాచి ఉంటాయి, ఎర్రగా మారిపోతాయి, ఇలా పళ్ళ మధ్యన గ్యాప్ స్టార్ట్ అవుతాయి, దగ్గరగా అందంగా ఉండే పళ్ళు ఇలా అయిపోతాయి. ఆ తర్వాత మీరు నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఇది, చీమ్ పట్టేస్తుంది. ఇలా చీమ్ బట్టి మొత్తం చిగురు అనేది కిందకి వెళ్ళిపోతుంటుంది. సో ఎవరైనా కూడా నోట్లో ఇలాంటి సినారియో కనపడితే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా అశ్రద్ధ చేస్తే కనుక డెఫినెట్గా సెకండ్ స్టేజ్ మన టీత్ అన్నీ కూడా ఇలా అయిపోతాయి. సో చిన్న సమస్య, చిగుళ్ళలోంచి నెత్తరు రావడం అనే చిన్న సమస్యని మన సకాలంలో ట్రీట్ చేయించుకోకపోవడం వల్ల మన నోటి పరిస్థితి ఇలా అయిపోతుంది. డెఫినెట్గా మంచిది కాదు. సో ఇలా ఉండి పళ్ళ వరకే ఇది ఆగదండి. మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు ఒకసారి చూడండి, ఇలాంటి టీత్ ఉంటాయి. మనం ఈ టీత్తోనే నమ్మలు తింటుంటాం, ఈ టీత్తోనే మంచినీళ్ళు తాగుతుంటాం. అప్పుడు ఏంటి, ఇదే ఇన్ఫెక్షన్ మన కడుపులోకి కూడా వెళ్తుంది కదా బై డీఫాల్ట్, రక్తనాళాల ద్వారా కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకే చిగుళ్ళల జబ్బుల్ని అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ మీరు అశ్రద్ధ చేస్తే, చాలామంది పేషెంట్లు ఈ కండిషన్స్లో వస్తున్నారు, వి ఫీల్ రియల్లీ ప్యాథెటిక్. డాక్టర్ గారు, కొంతమంది 2 టైమ్స్ బ్రష్ చేసే అలవాటు ఉండదు, బేసిక్గా నైట్ టైం డిన్నర్ అయ్యాక అలాగే పడుకుంటారు బ్రష్ చేయకుండా. అలాంటి వాళ్ళలో క్యావిటీస్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం, పళ్ళు పుచ్చిపోతాయి, వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? సో పళ్ళు పుచ్చిపోవడం కూడా సేమ్ అంతేనండి, అది చిన్నగా స్టార్ట్ అవుతుంది. మీరు ఆ టైంలో రియాక్ట్ అయితే అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా అశ్రద్ధ చేస్తే అనవసరంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పళ్ళు పుచ్చిపోవడం అంటే మీకు చూడటానికి ఎలా ఉంటుంది, మీ నోట్లో మీకు చాలామందికి తెలుస్తుంది పన్ను, మీరు బ్రష్ చేసుకున్నప్పుడు మీ పిల్లల నోట్లో కానీ, పెద్దవాళ్ళల్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ ఒకసారి నోరు తెరిచి అద్దంలో చూసుకోండి. మీరు ఇన్ కేస్ ఇలాంటి కండిషన్ కనుక మీ నోట్లో ఉంటే అది పన్ను పుచ్చిపోయినట్టే. అలా వెనకాతల పళ్ళల్లో అయితే ఇలా ఉంటుంది, అదే ముందర పళ్ళు ఈ ఫ్రంట్ నవ్వితే కనిపించే పళ్ళల్లో అయితే ఇలా కనపడుతుంది. ఇలా ఉన్నా మీరు ట్రీట్మెంట్ చాలా సింపుల్. అనవసరంగా భయపడుతున్నారు ట్రీట్మెంట్స్కి, అమ్మో డెంటల్ ట్రీట్మెంట్స్, నోట్లో ఏదో చేసేస్తారు, ఏదో పెట్టేస్తారు, నొప్పెడుతుందేమో అని. చాలా సింపుల్ అండి డెంటల్ ట్రీట్మెంట్స్. ఇది వరకులాగా మీరు 10 సార్లు 6 సార్లు రావాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి కండిషన్లో కనుక వస్తే 2 లేదా 3 సిట్టింగ్స్ మ్యాక్సిమమ్ మీ టీత్ ఇలా అయిపోతుంది. ఎంత ఈజీ అండి. అలా కాదు, మీరు నెగ్లెక్ట్ చేశారు. చాలామంది ప్రాబ్లం ఏంటి తెలుసు అంటే, అలా వదిలేసి ఇలా వస్తున్నారు. దిస్ ఈస్ ద సినారియో.
ఆ చిన్నగా ఒక్క పనిలో రంధ్రమైనప్పుడు వచ్చి ట్రీట్ చేయించుకుంటే అక్కడతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ దాన్ని వదిలిపెట్టేయడం వల్ల పైన కింద అంతా కూడా ఇలా అయిపోయి ట్రీట్మెంట్కి రెండు పక్కల తినలేని నమలలేని పరిస్థితుల్లో వస్తున్నారు. ఇలా మొత్తం పళ్ళన్నీ విరిగిపోయి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నారు. ఇది కేవలం మన అశ్రద్ధ మాత్రమే. సింపుల్, నేను చెప్తున్నాను, ఒక రంధ్రం పడితే సింపుల్ ట్రీట్మెంట్, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాము. రూట్ కెనాల్ వెరీ పెయిన్లెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎవరికైనా ఉన్న పిల్లలకు కూడా అలాగే అశ్రద్ధ చేస్తున్నారు, పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి కదా అని. పాపం వాళ్ళు ఉప్పితో సరిగా తినక గ్రోత్ మీద ఎఫెక్ట్ పడి ఇబ్బంది పడుతున్నారు. సో నోట్లో ఇలా జబ్బుల్ని పెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఇలా ఉంటే డెఫినెట్గా ఆ జబ్బు మనకు అక్కడికే ఆగదు, నోట్లోకి కడుపులోకి కూడా వెళ్ళే అవకాశం 100% ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం బ్యాడ్ బ్రీత్ ఉంటుంది, అది ఇది చెప్పుకోవడానికి షైగా ఫీల్ అవుతుంటారు, హాస్పిటల్కి వెళ్ళడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. అసలు ఈ బ్యాడ్ బ్రీత్కి ట్రీట్మెంట్ ఉంటుందా? నోట్లోంచి స్మెల్ వస్తుందంటే ఫస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చిన్న టిప్ ఇస్తాను. ఒకసారి బ్రష్ చేసేవాళ్ళు రెండు పూట్ల బ్రష్ చేయడం స్టార్ట్ చేయండి మీరు. ఈ చిన్న టిప్తో మీకు చాలా వరకు నోటి దుర్వాసన తగ్గిపోతుంది. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే ఫ్లాసింగ్ చేయడం, అంటే సన్న దారం దొరుకుతుంది, దాంతో పంటికి పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని తీయడానికి ఉపయోగించడం. అదే బ్రషింగ్ అయిపోయాక నైట్ టైం ఒక్కసారి చేస్తే చాలు. చాలామంది అంటారు ఫ్లాసింగ్ చేస్తే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయి మేడం, అసలు మా వల్ల కాదు, మేము చేయమంటాం. పళ్ళ మధ్యన గ్యాప్స్ రావు, గ్యాప్స్ రాకుండా మీకు చిగుళ్ళు జబ్బులు రాకుండా పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుంది ఫ్లాసింగ్ అనేది. సో ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, బ్యాడ్ బ్రీత్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇన్ కేస్ మీరు ఈ మార్పు చేసినప్పటికీ కూడా మీకు స్మెల్ ఆగట్లేదంటే డెఫినెట్గా బై డిఫాల్ట్ నమ్మండి, నోట్లో జబ్బు ఉందని. అందుకే మీకు ఆ స్మెల్ వచ్చేస్తుంటుంది మీరు బ్రష్ చేసినప్పుడు కూడా. జబ్బు అంటే ఎలా ఉంటుంది, ఇందాక నేను చూపించినట్టు చిగుళ్ళలో జబ్బులు కానీ పుచ్చిపోయిన పళ్ళు కానీ జ్ఞానదంతం దగ్గర ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ లేదా లోపల చిగురు లోపల పాచి పెరిగిపోవడం కానీ ఈ చిన్నవి ఉంటాయి. వీటిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా పర్మనెంట్గా మీ నోటు దుర్వాసన ఆగిపోతుంది. అంతేకాని మీరు క్యారీ చేశారనుకోండి మీరు ఇబ్బంది పడతారు, మీ పక్కన ఉండే మనుషులు బై డిఫాల్ట్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఇబ్బంది పడతారు. స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు డాక్టర్ గారు? ఇది చేయించుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అందంగా కనిపించడానికి ఎప్పుడు ఏజ్ లిమిట్ లేదండి. ఏ వయసుకి వాళ్ళు ఒక కొత్త అందాన్ని సంతరించుకుని డిఫాల్ట్ అందంగా కనపడతారు. స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు నాకు రోజు నేను వినే ఏంటంటే, మేడం నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు నేను స్మైల్ డిజైనింగ్కి ఎలిజిబుల్. మీకు 50 ఉన్నా 60 ఉన్నా ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా కనిపించవచ్చు. మేడం నాకు షుగర్ బీపీ కూడా ఉన్నాయి, రోజు పొద్దున సాయంత్రం నేను మందులు వాడతాను, కానీ నాకు స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం వల్ల కాన్ఫిడెంట్గా ఉంటాను, చిన్న వయసులో ఉన్నట్టు కనపడతాను, నేను రోజు చేసే పనులు కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాను. డెఫినెట్గా చేర్చండి. మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీ చిరునవ్వుని కరెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ అనేది అబ్సల్యూట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది. సో వాటి అదేంటి, మీకు ఏ పళ్ళు తీసేయడం కానీ ఉన్న పళ్ళు తీసేసి కొత్త పళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టడం కానీ చెయ్యం మేము. ఉన్న పళ్ళనే షేప్ని సైజ్ని ఆల్టర్ చేసి మరింత అందంగా ఉండేటట్టు తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ షో యూ ఫ్యూ పిక్చర్స్, లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇలాగా రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి. చాలామందికి ఉంటాయి ఇలాగా, ఎంతోమందికి మధ్య వయసులో రావచ్చు, పుట్టుకతో రావచ్చు, ఇలా లైఫ్ టైం ఉండలేరు కదా. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలా అయిపోవచ్చు. సీ, దిస్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మీ ఇంటి సభ్యులు కూడా మర్చిపోతారు, అంత న్యాచురల్గా పెట్టచ్చు. అలాగే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి మొత్తం పళ్ళన్నీ ఇలా అయిపోయినాయి అండి, ఇలా లైఫ్ అంతా ఉండగలరా? పక్క వాళ్ళంతా డిప్రెషన్లోకి వెళ్తారు, వాళ్ళు చేసుకునే రోజు ఆఫీస్లో పనులు కూడా చేయలేరు. కానీ స్మైల్ డిజైనింగ్ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇస్తుంది. ఇలా ఉండే చిరునవ్వు ఇలా మారుతుంది, పేషెంట్ ఇంత ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇలాంటి బ్యూటిఫుల్ చేంజెస్ స్మైల్ డిజైనింగ్ వల్ల వస్తాయి. సో స్మైల్ డిజైనింగ్ వల్ల ఏ ఏజ్ వాళ్ళు ఎవరు అని ఆలోచించి అక్కర్లేదు. ఆడవాళ్ళు అయితే డెలివరీల తర్వాత మెనోపాస్ తర్వాత వాళ్ళ చిరునవ్వు పాడవుతుంది. కొంతమందికి పళ్ళు జారిపోవడం, పళ్ళు ఎత్తు రావడం, పళ్ళు ముందుకు వచ్చేయడం లాంటివి జరుగుతాయి. వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యూటిఫుల్గా ఉండొచ్చు. సో దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు. షుగర్ ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? డెఫినెట్గా పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి షుగర్ వచ్చిన తర్వాత, బీపీ వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలి. మనం పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే జీర్ణం అవుతుంది. ఇప్పుడు షుగర్ వచ్చింది, పళ్ళు పెట్టలేము, మీకు బీపీ ఉంది, పళ్ళు పెట్టలేము. ఎవరికి పళ్ళు పెట్టలేనప్పుడు అడ్వాన్స్మెంట్ ఎక్కడుందండి? అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయ్యి చిన్న పిల్లలకి పళ్ళు పోతే మాత్రమే మేము పళ్ళు పెట్టగలము అంటే అసలు అక్కడ ట్రీట్మెంటే లేదు. ఎవరికి అవసరమో వాళ్ళ వరకు ట్రీట్మెంట్ రీచ్ అవ్వడమే అడ్వాన్స్మెంట్ అంటే. సో షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా ఎవరికైనా కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు. అది ఒకటి లేదా రెండు మూడు పళ్ళు అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు, రెండు సిట్టింగ్స్లో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూడండి, కొన్ని కేసెస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ కేసెస్, ఐ విల్ షో యూ.
ఇప్పుడు అక్కడక్కడ ఇలా పళ్ళు పోతాయండి, కొంతమందికి మధ్యలో పోతాయి, వెనకాతలు పోతాయి. అప్పుడు మిగతా పళ్ళని ప్రిజర్వ్ చేస్తూ ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడే ఇలా ఇంప్లాంట్ అనే ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ని పెట్టి మెజర్మెంట్స్ తీసుకుని ఇలా టీత్ పెట్టేయచ్చు. ఇది ఓన్లీ 2 సిట్టింగ్స్ జాబ్. ఇదంతా ఇలా కనపడుతుంది ఫోటోగ్రాఫ్లో కూడా పెద్దగా కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన క్లినిక్లో చేస్తే 2 డేస్, ఈరోజు వచ్చామా ఇంప్లాంట్లు పెట్టుకున్నామా రేపు వచ్చి పళ్ళు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయామా అంతే. అంత ఈజీగా పళ్ళు పెట్టచ్చు షుగర్ ఉన్న బిపిన. కాకపోతే ఏంటంటే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, షుగర్ టెస్టులు చేయిస్తాము, మీరు వాడే మందుల్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది ప్లాన్ చేస్తాము. డాక్టర్ గారు, టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? అవునండి, పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే పానిక్ అయిపోతున్నారు, అంటే పళ్ళు లేకుండా ఫస్ట్ 1-2 నెలలు 3 నెలలు బాగానే ఉంటుంది, మెత్తటి అన్నం తింటానికి అలవాటు పడతాం. కానీ 6 నెలలు దాటిన దగ్గర నుంచి రియల్లీ దెల్ సీ ద హెల్. ఏం తినలేరు, తినాలని ఉంటుంది, బయటికి వెళ్ళలేరు, వెళ్ళాలని ఉంటుంది. రాత్రి అయితే ఆ పళ్ళ సెట్లని బౌల్లో పెట్టాలి, ఎవరైనా వచ్చి చూస్తారేమో అని భయం, నలుగురిలో కలవడానికి భయం. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే పళ్ళు లేకుండా పడే ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే తొందరగా పెద్దరికం వచ్చేస్తుంటుంది, ఏజింగ్ ప్రాసెస్ వచ్చేస్తుంటుంది, ఎందుకంటే పళ్ళు లేకపోవడం వల్ల. ఎందుకంటే తీసి పెట్టుకునే పళ్ళు అలా గాల్లో పెడతాం కానీ ఎక్కడ మనం ఫిక్సేషన్ చేయం, ఎక్కడ లాక్ వేయం, అందువల్ల ఈ ఇబ్బందులన్నీ. చాలా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఈరోజు ఎన్ని వేల మందికి పెడుతున్నామంటే ఎంత కంఫర్టబుల్గా పెడుతున్నాం. ఎంతోమంది వస్తున్నారమ్మ మాకు తెలియదు పెట్టుకోవాలని, లేకపోతే షుగురు లేదన్నారమ్మా, షుగర్ ఉంది పెట్టలేమన్నారమ్మా, అవన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి అండి. ఇప్పుడు పెట్టగలమండి అడ్వాన్స్డ్ వర్షన్, కాకపోతే షుగర్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో అంటే మీరు తిన్న తర్వాత 200 లోపల మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. అలాంటి కేటగిరీ వాళ్ళందరూ కూడా పళ్ళు పెట్టుకోవచ్చు. మిగతా ఏమి ఇబ్బందులు ఉండవే, కొన్ని బ్లడ్ డిజార్డర్స్, లేకపోతే ఆస్టియోపోరోసిస్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి పెట్టలేని పరిస్థితులు ఓన్లీ 5-3% అంతకుమించి ఏమి ఉండదు. ఎవరికైనా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇలా పళ్ళు తీసేసి ఇప్పుడు ఓన్లీ 47 సంవత్సరాలు పళ్ళన్నీ పోగొట్టుకున్నారు, ఇలా ఉండగలరా? కానీ టీత్ పెట్టుకోవచ్చు. ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటారు, ఫేస్ అంతా ఇలా మొత్తం జారిపోయి ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తూ ఉండలేరు కదా. కానీ ఇది ఓన్లీ 15 రోజులు అండి, 2 వారాల్లో మొత్తం మారిపోతుంది. మనం తినే అన్నం, మనం నచ్చిన అన్నం తినచ్చు, నవ్వచ్చు, మాట్లాడచ్చు. పైగా తీసి పెట్టుకునే పళ్ళు ఇవి ఫిక్స్డ్ టీత్ అని ఎవరు గుర్తుపట్టలేరు ఆర్టిఫిషియల్ టీత్ అని చెప్పి, అంత న్యాచురల్గా చక్కగా ఉంటాయి. సో ఇలా పెట్టుకునే అవకాశం 100కి 100% ఉంది. 19 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. సో బయట అలాంటి ఎన్నో డౌట్స్ ఉండేవాళ్ళు ఉంటారు, అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుందా అవ్వదా అని కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, మీరు ట్రీట్మెంట్కి వచ్చినా రాకపోయినా ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి మటుకు మమ్మల్ని కాల్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం. మాకు విదేశాల నుంచి కాల్ చేసి అడుగుతుంటారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఏంటి సొల్యూషన్ అని మేము గైడ్ చేస్తాం వాళ్ళకి. మాకు www.parthadental.com వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్లో లాగిన్ అయ్యి మాట్లాడతారు మాతో. డిజిటల్ కన్సల్టేషన్స్ జస్ట్ ఫోన్ కాల్లో మేము గైడ్ చేస్తాం. 125 క్లినిక్స్ ఉన్నాయి, బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 55 ఉన్నాయి, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్లోని మీకు దగ్గరలోనే పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి బిహాఫ్ పని పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ తరపున పిల్లలన్నా వెళ్ళి మా బ్రాంచ్లో కూర్చొని మాట్లాడచ్చు. ఓన్లీ మాట్లాడడం వరకే మీరు తెలుసుకోవచ్చు ఈ జబ్బు ఉంది, మీకు షుగర్ ఉంది, పెట్టుకోవడం అవుతుందా అవ్వదా, నా కండిషన్స్ ఇలా ఉన్నాయి, ఎంతవరకు అవుతుంది అని డెఫినెట్గా మేము మీకు పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తాము, సమస్య ఇంకా పెరగకుండా గైడ్ చేస్తాము, ఉన్న సమస్యకి 100కి 100% పరిష్కారం చూపిస్తున్నాం చాలామందికి. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మీకు పదే పదే అడ్వాన్స్మెంట్స్ గురించి నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పటికీ ఎంతోమంది 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి చాలా బ్రాంచెస్కి వెళ్ళి మాకు ఇలా పెడతారని తెలియదండి, తెలుసుంటే ఎప్పుడో పెట్టుకుని హాయిగా ఫోన్ చేసేవాళ్ళం కదా అనే పేషెంట్లు మేము వింటూ ఉంటాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా కూడా అలా ఎవరు సఫర్ అవుతున్నా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, చేయడంలో తప్పులేదు, డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏమి ఉండవమ్మా, ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొన్ని ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఏంటి ఆ కాంప్లికేషన్స్ అంటే మాక్సిమం 1 లేదా 2 ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం. లూజ్ అయితే ఎలా, మరి మా ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయినట్టేనా మాకు టీత్ రన్? నో నో నో. ఇప్పుడు అక్కడ ఏంటంటే మేము వదిలిపెడతాం, అప్పుడు ఆ ఇంప్లాంట్ ఏదైతే లూజ్ అయిందో వదిలిపెట్టేసి 3 నుంచి 6 నెలల వరకు ఆ పేషెంట్ని వదిలిపెట్టేస్తే అక్కడ మళ్ళీ తిరిగి ఎముక ఫామ్ అవుతుంది, అక్కడ మళ్ళీ ఇంప్లాంట్ పెట్టుకొని మనం పన్ను పెట్టుకోవచ్చు. అంతే, ఈరోజు జరగాల్సింది 3 నెలల తర్వాత జరుగుతుంది. అది ఎవరికండి, ఓన్లీ 5% కేసెస్లోనే జరుగుతుంది అలాగా. 95% కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ విధానం చాలా సింపుల్, చాలా ఈజీ. అందుకనే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా ఈజీగా పెట్టగలము అని ఇంత కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నా. అక్కడ వేలాది మందికి కేసెస్ చేస్తున్నా, దానికి కారణం ఏంటంటే చేసే విధానం, ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంత సింపుల్ కాబట్టి. జస్ట్ డే కేర్లో చేసే ట్రీట్మెంట్ మీరు వస్తారు, అక్కడ లోకల్గా మత్తిస్తాము, ఇంప్లాంట్ పెడతా, మీరు ఇంటికి వెళ్ళిపోతారు, అంతే. అందుకని దాన్ని కాంప్లికేటెడ్గా చూడాల్సిన అవసరం లేదు. అయినా పార్థ డెంటల్లో ఉండే ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే మా దగ్గరకు వచ్చేవన్నీ ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి.
వాటిని మేము ఎంతో కష్టపడి సక్సెస్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే మేము నార్మల్ కేసెస్ కన్నా ఎక్కువ ఫెయిల్డ్ కేసెస్ని సక్సెస్ఫుల్ చేయడంలో మేము నిష్ణాతులం అయిపోయాము. సో వీ కెన్ హ్యాండిల్ ఎనీ కేస్. నేను కాన్ఫిడెంట్గా చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి, ఎటువంటి కేసు అయినా ఎటువంటి వాళ్ళకైనా కూడా నమిలి తినటానికి పళ్ళు పెట్టగలము. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఒకవేళ అటు ఇటు ఇబ్బంది వచ్చినా దాన్ని మేనేజ్ చేసే శక్తి పార్థడెంటల్కి ఉంది. ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అలా ఉన్నారు, వందల్లో డాక్టర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు కాబట్టి మాకు ఇంత సక్సెస్ రేట్ కూడా. డాక్టర్ గారు, చాలామంది అనుకుంటూ ఉంటారు పళ్ళు పోయాయి ఎందుకు పెట్టుకోవాలి, ఉన్నవాటితో అడ్జస్ట్ అవ్వచ్చులే, వెళ్తే ఎంత అవుతుందో కాస్ట్ అని చెప్పి భయపడిపోతుంటారు, కానీ ఇలా అడ్జస్ట్ అవ్వడం ఎంతవరకు అంటారు కరెక్ట్? సి చాలా వరకు కూడా ఇది ఈ ఫేస్ చాలామంది ఫేస్ చేస్తారండి. కాకపోతే మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు సపోజ్ ఒకటే పన్ను లేదు మనకి, ఇక్కడ నమిలి తినే పన్ను లేదు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఖాళీ స్థలంలోకి ఈ పక్కన ఉండే పళ్ళు ఇలా వంగిపోతాయి, పై పన్ను కిందకి జారిపోద్ది. సో ఆ ఒక పన్ను మనకి లేకపోవడం వల్ల దాని చుట్టుపక్కల ఉండే పళ్ళన్నీ జరిగిపోవడం, వాటి మధ్యన గ్యాప్స్ రావడం లాంటివి జరుగుతాయి. అలాగే ఈ ముందర పళ్ళు కూడా మెల్లగా ఆ గ్యాప్లోకి మూవ్ అవుతుంటాయి. సో దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, చక్కగా ఉండే మీ చిరునవ్వు పాడవడం జరుగుతుంది. మూడో పాయింట్ ఏంటి, ఇటుపక్క ఎక్కడైతే పన్ను లేదో అటుపక్క తినరు మీరు, పళ్ళు ఉన్న వైపే తింటారు. ఇప్పుడు ఒకే పక్క నమిలి తినడం వల్ల అటుపక్క కూడా పళ్ళు అరిగిపోవడం, పాడైపోవడం, విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. సో 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు అనవసరంగా ఒక్క పన్ను పెట్టుకుంటే అయిపోయేదానికి వచ్చి ఇటుపక్క రూట్ కెనాల్స్, ఇటుపక్క పన్ను పెట్టుకుని మొత్తం ట్రీట్మెంట్ చేసుకుంటారు. సార్ మేము ట్రీట్మెంట్ చేస్తాం బాగానే ఉంది, కానీ మీ ఆరోగ్యంగా ఉండే పళ్ళే అనవసరంగా మీరే చేతులారా డ్యామేజ్ చేసుకుని ట్రీట్మెంట్కి వస్తూ ఉన్నారు, అది రాంగ్. సో నా సజెషన్ ఏంటంటే పళ్ళు పెట్టడం చాలా ఈజీ అండి, దానికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు. అవి నార్మల్గా మీరు ఒరిజినల్ పళ్ళు ఎలా పనిచేస్తాయో మేము పెట్టిన ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అలాగే పనిచేస్తాయి. మీరు తినడానికి, నమలటానికి, హ్యాపీగా ఉండడానికి నార్మల్ బ్రషింగ్ ఒకటే మెయింటెనెన్స్ ఉంటుంది. అంత సింపుల్గా అయిపోయేదానికి కాంప్లికేట్ చేసుకుని వదిలిపెట్టేసి 5 సంవత్సరాల తర్వాత వచ్చి నోట్లో పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, అది రాంగ్. అలాంటి సందర్భాల్లోనే ఎక్కువ సిట్టింగ్స్ పట్టడం, ఎక్కువ ఖర్చు అవ్వడం, మీకు ఎక్కువ చిరాకు రావడం లాంటివి జరుగుతాయి. అదే మీరు ఒకపోయినప్పుడు వచ్చారనుకోండి 2 సిట్టింగ్స్లో అయిపోతుంది ట్రీట్మెంట్. మిగతా పళ్ళు హెల్దీగా ఉంటాయి, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సో పళ్ళు లేకుండా ఎప్పుడు ఉండకూడదు, పళ్ళు ఉంచుకోవాలి. ఎందుకంటే పళ్ళు లేకపోతే నమిలి తింటాం మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కాదు, మన మొహం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. పళ్ళు లేని వైపు జారిపోతుంది, పళ్ళున్న వైపు రౌండ్గా ఉంటుంది, ఫేస్ కూడా డిస్ఫిగర్ అయిపోయి ఎంతో వింతగా అయిపోతుంది. డాక్టర్ గారు, చాలా మంది ఎక్కువగా ఇస్తున్న కంప్లైంట్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అవుతుందండి, హెయిర్ రీగ్రో అవుతుందా లేదా అని అడుగుతుంటారు. హెయిర్ బ్యూటిఫుల్గా రీగ్రో అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ మేము చేసిన కేసే ఒకటి తీసుకుని వచ్చాం మీకు. ఇది ఈ పేషెంట్, మీరు ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ అయ్యే ట్రీట్మెంట్. పేషెంట్ ఇలా వచ్చారండి, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇదండి కండిషను. ఇది మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఇది ఎంత న్యాచురల్ ఇమేజో. ఇది మా బ్రాంచెస్లో చేసిన కేసే ఇది తీసుకుని వచ్చాను నేను. సో యూ కెన్ సీ ఇట్, హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య. మనం కరెక్ట్గా దాన్ని ఐడెంటిఫై చేసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ హెయిర్ రీగ్రో అయిపోతుంది, ఆ తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న ట్రీట్మెంట్ అండి, దానికోసం అని ఊరికి బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. నేను చెప్పేది ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మన రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి దానికి సాల్యూషన్ ఎత్తుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. కాకపోతే కరెక్షన్ మీరు 5 నెలలు 3 నెలలు మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ మీతో కావట్లేదు అంటే కనుక డాక్టర్ హెల్ప్ తీసుకోండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఒకసారి మా దగ్గర కూడా ట్రై చేసి చూడండి. మేము ఇచ్చే గైడ్ లైన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జుట్టు బారిపోతుంది, జుట్టు లేకుండా ఉన్నామనే బాధ డెఫినెట్గా తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్గా అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.